రైట్, మనతో పాటు శ్రీనివాసానంద గారు కూడా ఉన్నారు కాబట్టి శ్రీనివాసానంద గారు, శ్రీనివాసానంద గారు ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పుడు చెప్పండి. అవినాష్ గారు, ఇప్పుడు మేము అన్నదాన మండపంలోకి వెళ్ళాం. అన్నదాన మండపంలోకి వెళ్తే ముద్ద ముద్దగాను నూకలుగా కనీసం బయట అన్నదానం చేసే వాళ్ళ దగ్గర ఉండేంత దాంట్లో 10% కూడా లేదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండి, అన్నదానానికి ఎంతో మంది దాతలు దేశాల నుంచి మన దగ్గర నుంచి కూడా ఎన్ని ఎన్ని కోట్లు డిపాజిట్లు చేశారు, ఆ వడ్డీ కూడా ఇంతవరకు ఖర్చు పెట్టలేకపోయారు. ఇంకోటి ఏంటి, కూరగాయలు కానీ బియ్యం కానీ ప్రతి నెల ప్రతి 10 రోజులకి డోనర్స్ నుంచే వస్తున్నాయి, కానీ ఇక్కడ వండి పెట్టడంలోనే ఇన్ని లోపాలు జరుగుతుంటే మేము ప్రత్యక్షంగా చూసి తిని వీడియో తీసుకొని, వీడియో తీయనీయము అంటే కూడా వీడియో తీసుకొని వచ్చాం, ఏది ప్లేట్ని తినే వాటిని కూడా. ఇంకొకటి, వరాహస్వామి టెంపుల్ దగ్గర యూట్యూబుల్లో కానీ మిగతా ఛానల్స్లో కానీ కొన్ని కొన్ని ఛానల్స్లో కానీ మద్యం సీసాలు దొరికినాయి, ఆ టీటీడీ సైట్లో కూడా పెట్టారయ్యి. ఇంకోటి, విశాఖ శారదాపీఠం గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఆయన ఆక్యుపేషన్ చేసి ఒక వాగును పూర్తి చేసి నిర్మించారు అని చెప్పని. ఇంకోటి, ఒక సైడ్ గోడ, ఒక ఒక పిల్లర్ సైతం, ఒక సైడ్ పిల్లర్ సైతం మొత్తం కూడా ఆ వాగంపట అంచునే ఉండి అది కిందకి దిగింది, ఆ దిగింది కూడా మేము చూసాము. మీడియాతో పాటు వెళ్ళాము మేము అక్కడికి. ఇంకోటి ఏంటంటే, టీటీడీ సైట్ నుంచే తీసుకుంది అది, ఏది కాపీ, వాళ్ళు కట్టింది, ఆక్యుపేషన్ చేసి ఒక వాగుని, పొంగే వాగుని పూర్తి చేసి మొక్కలు పొట్టి పూర్తి చేసి అక్రమ కట్టడం కట్టారు అనని టీటీడీ సైట్ నుంచి తీసుకున్న కాపీ కూడా చూపించాం ఆ రోజు మీడియా ముఖంగా. ఇప్పుడు జరిగింది వాస్తవమే, అవాస్తవం కాదండి, అవాస్తవం కాదు. మీరు ఈ రోజు వెళ్ళి ఇప్పుడు వెళ్ళి చూసినా కూడా అక్కడ కనపడతాయి. ఇంకోటి, ఓన్లీ విశాఖ శారదా పీఠం అని ఒక్కటే కాదు నేను మాట్లాడేది, ప్రతి పీఠంలో కూడా ఓన్లీ విఐపీలకి మాత్రమే రూములు ఉంటాయి. ఎలా, ముందు వెళ్ళి అడగగానే రూములు ఇవ్వండి అంటారు. ఒక సాదా సీదా మనిషి, ఒక మధ్యతరగతి కుటుంబం ఒక ఒక బ్యాగ్ సంచి తీసుకొని వెళ్ళి ఏ పీఠం దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే, అయ్యా మాకు మేము ఇట్లా చాలా దూరం నుంచి వచ్చాము, స్వామి దర్శనం చేసుకోవాలి, మాకు వసతి కల్పిస్తారా, ఒక రూమ్ ఇస్తారా అంటే లేవు అంటారు. వాళ్ళు ఉంటారా ఉండరా వాళ్ళ పరిస్థితిని బట్టి చూసి రేటు చెప్తున్నారు. అంటే 1000 రూపాయలు తీసుకోవాలి అని ఉంటే అవి నడపడానికి మళ్ళీ టీటీడీ నుంచి కొంత నిధులు కూడా వస్తున్నాయి వీళ్ళకి. ఈ డబ్బులన్నీ ఇవన్నీ స్వామివారియే కదా, సుమారు 1 సంవత్సరానికి వచ్చేసి ఇట్లా ఎన్ని పీఠాలు, ఎన్ని అంటే ఒక పీఠం అంటే విలాసవంతంగా కడతారండి, ఒక పీఠం అంటే ఆధ్యాత్మిక. శ్రీనివాసానంద గారు, ఇదంతా కొండపైన జరుగుతున్నటువంటి విషయాలేనా మీరు చెప్తున్నది? నేను చెప్పేవన్నీ కొండపైన జరుగుతున్నాయి. మేము పీఠాలు విజిట్ కి కూడా వెళ్ళామండి. ఓకే ఓకే. మేము పీఠాలు విజిట్ కి కూడా వెళ్ళాము, ఒక 5 గురు స్వామీజీలను కలిసి సాధు పరిషత్ తరపున ప్రతి పీఠాన్ని తనిఖీ చేసి విజిట్ కి కూడా వెళ్ళాము. కొన్ని పీఠాల్లో అయితేనండి కింద దేవుడు విగ్రహం పెట్టి పైన ఇంకో ఫ్లోర్ వేసి కట్టి దీపదోప నైవేద్యం నిత్యం జరుగుతూ ఉన్న స్వామికి నెత్తిన టాయిలెట్స్ వచ్చినాయండి. ఇప్పుడు మనం దేవుడి పైన ఏమన్నా కడతామండి, గుడి పైన ఏమన్నా ఇంకో గది కట్టి మనం నడుస్తామా, నడుస్తామా? మనం నడవం. ఇంకోటి, వసతికి అట్లా రూములు కల్పించిస్తావా? ఏమో, కానీ అక్కడ చాలా పీఠాల్లో మేము చూసిన వాటిని ప్రత్యక్షంగా చూశాను. మీరు, నేను రేపు రమ్మన్నా వస్తాను, మీడియా ముఖంగా మళ్ళీ వెళ్దామన్నా సరే రెడీ, తప్పకుండా నేను చూసి అక్కడ పీఠాలలో స్వామీజీలు పీఠాలు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు పీఠంలో ఉండాలి కదా, కనీసం వారానికి ఒకసారి అన్నా రావాలి కదా, అక్కడ నుంచి వచ్చే భక్తులకి ఈ తిరుమల క్షేత్ర విశిష్టత గురించి చెప్పాలి కదా. అవును, కనీసం ఒక పీఠంలో కనీసం ఒక రోజుకు వచ్చేసి 20 మంది కన్నా అన్నదానం చేస్తున్నారా, కనీసం పొంగలి పులిహార ఏదో అరా కూడా 2-3 పీఠాల్లో పెడుతున్నారు తప్ప
ఆదాయం ఎక్కువ ఉండి పెద్ద పెద్ద పీఠాలుగా ఉన్న ఏ పీఠంలో కూడా కనీసం ప్రసాదం కూడా పెట్టట్లేదండి. శ్రీనివాసానంద గారు, మీరు 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 గురువులు, మీరు స్వామీజీలు, మీరే ఇటువంటి మాటలు చెప్పడం ఇవాళ తిరుమల విశిష్టతను కాని వైశిష్ట్యాన్ని కాని చాలా వరకు తగ్గించినట్టు విషయంగానే వెళ్తుంది. ఈ వైపు మనం ప్రభుత్వ అధినేతలు ఇవాళ ప్రభుత్వంలో నేను ఎందుకు చెప్తున్నానంటే, అవినాష్ గారు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా ఇలాంటివి జరగకూడదు. ఇంకా జరిగితే స్వామివారి ప్రతిష్ట ఇంకా దిగజారుద్ది. రైట్, మనతో పాటు కూటమి నేతలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటలో కూడా విందాం దీన్ని కట్టడి ఏ విధంగా చేయాలనేటువంటిది. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు విన్నారు శ్రీనివాసానంద గారి మాటలు. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరేం చెప్తారు? ప్రజలు తీర్పిచ్చి, అధికారం ఇచ్చి, విధులు ఇచ్చి, నిధులు ఇచ్చి, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇచ్చి, పదవులు ఇచ్చి పరిపాలించమని చెబితే, ఆడలేక మధ్యలో ఓడు, మింగలేక మంగళవారం అన్న సామెతగా పరిపాలించటం బదులు గత ఏదన్నా ఎక్కడైనా దాని గత ప్రభుత్వం ఇది చేసింది, గత ప్రభుత్వం అది చేసింది, గత ప్రభుత్వం ఏమండి, ఇక్కడ అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి సంపూర్ణమైన బలము, సంపూర్ణమైన మద్దతు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. చర్యలు తీసుకొని దయచేసి స్వామీజీ వారికి ఇంకొకసారి విన్నవించుకుంటున్నాను, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా అన్యాయాలు అక్రమాలు జరిగితే మీరు టెక్నికల్ ఎవిడెన్స్ తోటి సంబంధిత అధికారులకి మీరు కంప్లైంట్ చేసి చర్యలు తీసుకోండి, లేదంటే కోర్టుకు వెళ్ళి చర్యలు తీసుకోండి. తప్పితే మీరు మీ సామాజిక మాధ్యమాల్లో వచ్చి దేవదేవుడి ప్రతిష్టని ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తలేదండి. మేము వెళ్ళి మేము యువో ఆఫీస్ కి మేము 10 సార్లు 10 ఫోన్ల నుంచి ఫోన్ చేస్తాం. మాట్లాడమంటారా? శ్రీనివాసానంద గారు, ఒక నిమిషం మీరు వినాలి. వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా వినలేదు అనేటువంటి మాట అన్నారు. సరే, శ్రీనివాసానంద గారు, ప్రస్తుతానికి ప్రభుత్వం మారింది కాబట్టి ప్రభుత్వ నేతలు ఇద్దరు మనతో పాటున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించడం ప్రయత్నించేద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు కంక్లూడ్ చేయండి. నేనేమంటే, ఇప్పుడు ప్రభుత్వం సరే, గత ప్రభుత్వం వినలేదు, ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా, మీరు సామాజిక మాధ్యమాల్లో దేవదేవుడు దెబ్బతీస్తారని ఎలా మాట్లాడతారు? హౌ డేర్ యూ? ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఉంది, అయినా కానీ మీరు దేవదేవుడి ప్రతిష్టని అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది, అక్కడ ఇట్లా అక్రమాలు జరిగినాయి, అక్కడ సామాజిక మాధ్యమాల్లో మాట్లాడతారు? మీరు మీరు చేయదలుచుకుంటే కంప్లీట్ చేయండి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటే మీరే చెప్తున్నారు కదా, తీసుకోమనండి. ఎవరవుతున్నారు దేవదేవుడి ప్రతిష్టని మీరు స్వామివారి అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ కాషాయం కట్టుకొని మీరు దేవదేవుడి ప్రతిష్ట మీద తగ్గించి మాట్లాడతారా? వెంకటేశ్వర స్వామి దగ్గర అది జరుగుతుంది ఇది జరుగుతుందని ఏమండి, తప్పు కదా? వెంకటేశ్వర రెడ్డి గారు, రాగండి, అట్లా కదండి, నేను పార్టీకి వ్యతిరేకిని కాదు, మీరు గుర్తించండి. ఒక మాట్లాడుతున్నారు, నేను ఎవరికి వ్యతిరేకిని కాదు, నేను ఎవరి వైపు మాట్లాడలేదు, గురించి మాట్లాడుతున్నారు. జరిగిన ఒకటే చెప్తున్నానండి, దేవుడు గురించి, తిరుపతిలో జరుగుతున్న ప్రతిష్ట గురించి మాట్లాడుతున్నారు. తప్పులేమన్నా ఉంటే సామాజిక మాధ్యమాల్లో కాదు మీరు చెప్పాల్సింది. ప్రభుత్వం ఉంది, చట్ట వ్యతిరేకం ఉంది, మాట్లాడండి. ఇక్కడ జరిగేవి రేపు ఇవి జరగకుండా ఉండడానికి ఏం చెయ్యాలనేది మాట్లాడుకుంటున్నాం మనం. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రీనివాసానంద గారు, ఒక్క మాట, నా మాట వినాలి. రైట్, మనతో పాటు ప్రభుత్వ అధినేతలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి రెండు పార్టీల కూటమి నేతలు ఉన్నారు కాబట్టి, సుధాకర్ గారు మీరేం చెప్తారు? మీరు కంప్లీట్ చేయలేదా శ్రీనివాస్ గారు? రైట్ వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్ గారు మధ్యలో ఇంటరప్ట్ అయ్యి కంప్లీట్ చేయలేదు. రైట్, మీరు కంప్లీట్ చేయండి. రాష్ట్రంలో అనేకం జరుగుతున్నాయి, ఈ రాష్ట్రంలో అనేకం జరుగుతున్నాయి, వాటన్నింటిని డైవర్ట్ చేయడానికి బయటికి పోతారా అని మాట్లాడితే, హలో, మీరు మాట్లాడండి వెంకటేశ్వర రెడ్డి గారు, మాకు వినిపిస్తోంది. ఇప్పుడు డైవర్ట్ చేస్తా, డైవర్ట్ చేయడం అంటూ మాట్లాడుతుందా? ఈ రాష్ట్రంలో ఈ 5 నెలల కాలంలో ఆమె కూడా ఆడబిడ్డే, మాకు సోదరే, 77 రేప్ కేసులు జరిగినాయి, 7 మంది చనిపోయారు. వెంకటేశ్వర రెడ్డి గారు, టాపిక్ డైవర్ట్ అవుతుంది. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇది కాదు మన,
వెంకటేశ్వర రెడ్డి గారు ఇది మన టాపిక్ కాదు. సూక్తి చెప్పారు సార్ మీరు. వెంకటేశ్వర రెడ్డి గారు ఇది టాపిక్ కాదండి. వెంకటేశ్వర రెడ్డి గారు నేను ఒక మాట చెప్తాను. వెంకటేశ్వర రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు మన కేవలం వెంకటేశ్వర రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు ఇది ఇది అప్రస్తుతం. మీరు మాట్లాడిన మాట అప్రస్తుతం అండి, అది కరెక్ట్ కాదు. వెంకటేశ్వర రెడ్డి గారు కాదు కాదు, పశ్చిమ బెంగాల్ లో జరిగితే సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు, ఒకసారి ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సుధాకర్ గారు, సుధాకర్ గారు టీడీపీ నాయకులు మీరు విన్నారు వెంకటేశ్వర రెడ్డి గారు మాటలు, అలాగే శ్రీనివాసానంద గారు మాటలు. వెంకటేశ్వర రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు అల్ కంబ్యాక్ వెంకటేశ్వర రెడ్డి గారు అల్ కంబ్యాక్ టు యూ వెంకటేశ్వర రెడ్డి గారు చేసుకున్నారు. ప్రభుత్వం మచ్చుకు ఒక్కరైనా పలకరించిందా? తీరా ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి తన సొంత డబ్బులు చనిపోయిన కుటుంబాలకి 10 లక్షలు. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు టాపిక్ కంప్లీట్ గా డైవర్ట్ చేస్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, యూ షుడ్ రెస్పెక్ట్ ద ప్యానల్. నేను ఏమంటానంటే కంప్లీట్ టాపిక్ డైవర్ట్ అవుతుంది. రైట్, సుధాకర్ రెడ్డి, సుధాకర్ గారి వైపు వెళ్దాం. సుధాకర్ గారు మీరు విన్నారు వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు, అలాగే శ్రీనివాసరావు గారు మాట్లాడారు. వెంకటేశ్వర రెడ్డి అందరికి చెప్పండి. యా యా, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు సార్. సుధాకర్ గారు, సుధాకర్ గారు గౌరవించండి ప్యానల్ ని. ప్యానల్ పెట్టిన వాళ్ళు మీరు గౌరవించండి ఫస్ట్. రైట్.